యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా మన ముందుకొచ్చి అద్భుతమైన విజయాన్ని చవి చూశారు దాదాపు మూడు నేళ్ల తర్వాత టాలీవుడ్లో తారక్ సినిమా చూసినటువంటి అభిమానులు ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు అంతేకాకుండా ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది మరి ఈ సినిమాకి సంబంధించిన టెక్నికల్ విశేషాలు కూడా పూజా సమయంలో వెల్లడించడానికి రెడీగా ఉన్నారు కొరటాల అలాగే ఒక స్టూడెంట్ లీడర్గా మన తారక్ ఈ సినిమాలో కనిపించబోతున్నారని ఎన్టీఆర్ థర్టీ అన్న వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది అలాగే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయేటువంటి సినిమా గురించి కూడా ప్లాన్స్ కూడా జరుగుతున్నట్టుగా టాక్ సో ఇలా సక్సెస్ఫుల్ కెరియర్లు దూసుకుపో తాజాగా పుష్ప సినిమాలో ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవల్లి అదే రష్మికా మందన మరి ఎన్టీఆర్తో యాక్ట్ చేయాలని తన అందాన్ని ఆరంభిస్తూ ఎన్టీఆర్ పాటకి అతిరిపోయే డాన్స్ స్టెప్పులు వేస్తోంది మొత్తానికి కొరటాల నెక్స్ట్ సినిమాలో తారక్కి జోడీగా రష్మిక ఉంటుందా లేదా కేఆర్ అద్వానీ ఉంటుందా ఆలియా భట్ ఉంటుందా అనేది వరుసగా చాలా రకాల డౌట్లు వస్తున్నాయి మరి ఇందులో ఎవరు ఉండబోతున్నారు ఏమిటనేది అనేది తెలియకపోయినా రష్మిక మాత్రం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది అంటే రష్మిక ఎన్టీఆర్ సాంగ్కి అతిరిపోయే డాన్స్ వేస్తోంది సో ఈ డాన్స్ చూసి అభిమానులందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్టీఆర్తో జోడీ కట్టాలని కోరుతూ ఉన్నారు